ఒక మీ విషయమే తీసుకుంటాం, మీరు ఎన్నో చేస్తున్నాను, ఎంతో సర్వీస్ చేస్తున్నాను ప్రజలకు, సర్వీస్ కోసం మేము ఉన్నానని అంటున్నారు. ఇంత చేస్తున్న మీపై మీ పార్టీలోనే అసమ్మతి రాజేసుకుంది. భద్రప కొత్తూరు కావచ్చు, పలాస కాశీబుగల్లో కావచ్చు, ఇప్పటికే అసమ్మతి వర్గ నేతలంతా కూడా మీటింగులు పెట్టి అసమ్మతి గలం విప్పుతున్నారు. మరో 3 నెలల్లో మొత్తం ఈ అసమ్మతి నేతలంతా కూడా ఏకమై పలాసలో పెద్ద ఎత్తున సభ పెట్టుకోవడానికి కూడా ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఇదంతా కూడా కేవలం న్యూస్ క్రియేట్ చేయడానిక? నిజంగా మీ పైన వ్యతిరేకత ఉందా? అంటే యాక్చువల్లీ ఇది ఒక ఆప్ట్ ప్లాట్ఫామ్ కాదు దాని గురించి నేను మాట్లాడడానికి. ఇది ఇది ఇట్ వాజ్ పర్టైనింగ్ టు మై నేటివ్ కాన్షియన్స్ ప్యూర్, అంటే దట్ వాజ్ మై లోకల్ ఇష్యూ. సో ఇది ఈ ప్లాట్ఫామ్ కాదేమో అన్నటువంటిది నా భావన. ఒకవేళ నేను మాట్లాడితే మంత్రి స్థాయిలో ఉండి మా కార్యకర్తల గురించే నేను మాట్లాడితే అది అసంబద్ధంగా ఉంటుంది అది. బట్ ద థింగ్ ఏంటంటే, ఒక విషయం చెప్పాలి నాగరాజు గారు, ఎప్పుడైనా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నప్పుడు, నిక్కచ్చిగా ఉన్నప్పుడు, కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలకి ఈల్డ్ కానప్పుడు, మనం ఈల్డ్ కానప్పుడు ఈల్డ్ అయిపోతే మనకంటే మంచి వాళ్ళు ఎవరూ ఉండరు, ఈల్డ్ కానప్పుడు మనకంటే చెడ్డవాళ్ళు కూడా ఉండరు. సో అలాంటి సందర్భాల్ని వాట్ ఐ మీన్ కన్సాలిడేట్ చేసుకొని నా మీద అసమ్మతి అన్నటువంటి దానికి నేనైతే యాక్చువల్గా పెద్ద ఫీల్ అవ్వడం లేదు. అంటే ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రాంక్లీ, నేనేం పెద్ద ఫీల్ అవ్వడం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేనేమీ భయపడడం కూడా లేదు. అట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు పిలిచి నువ్వు అక్కడ ఎమ్మెల్యే కాదు, ఇదిగో పలానా వాడికి అక్కడ నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాను, గెలిపించి తీసుకుని రా అంటే ఆయన గెలిపించి తీసుకొని రావడానికి నేను చేయగలిగేటటువంటి నా చివరి బొట్టు వరకు కూడా నేను కృషి చేస్తాను. అంటే నిజాయితీగా చెప్తా ఉన్నాను, నాకు అబద్ధం చెప్పడం నాకు చేత. నేను అబద్ధాలు చెప్పను కాబట్టే ఈరోజు నాకు ఇన్ని సమస్యలు, నాకు నేను ముక్కుసూటుగా ఉంటాను కాబట్టే నాకు ఇన్ని సమస్యలు, నిజాయితీగా నేను ఉండిపోతాను కాబట్టే నాకు ఇన్ని సమస్యలు, కొన్నిటికి నేను ఈల్డ్ అవ్వను కాబట్టి నాకు ఇన్ని సమస్యలు. నేను ఒక ఫక్తు రాజకీయ నాయకుడిలాగా మీకు ఒక మాట, ఆయనకు ఒక మాట, లేకపోతే మీరు చెప్పిన ప్రతిదానికి నేను తలూపి నేను గంగిరెద్దులాగా నేను ఊరేగితే నాకే సమస్య లేదు, ఓ చాకచక్యమైనటువంటి రాజకీయ నాయకుడు అయిపోతాను నేను. కానీ నేను అలాగా చేయను, నేను చేయలేను కూడా. ఎందుచేతంటే నా చదువు నాకు అలాంటివి నేర్పలేదు. నాకు అంటే నా బ్రాటప్ అంతా కూడా అంతే, నేను అలాగే ఉంటాను. ఇది ఎవడో ఒకరిద్దరికి నచ్చినంత మాత్రాన అదేదో నాకు ప్రమాదం చేస్తుందనో లేకపోతే చేట్రుగా మారిపోతుంది అన్నటువంటి భావనలో నేనేం లేను. ఎందుకు నచ్చడం లేదు వారికి? మీరు అది మీరు వాళ్ళని అడగాలి. ఏదో చాలా చాలా విషయాలు చెప్పారు కదా, అదే చెప్తాను. నేను మంత్రి హోదాలో ఉండి నేను ఒక్కొక్కరి గురించి మాట్లాడితే అసంబద్ధంగా ఉంటుందని నేను మాట్లాడడం లేదు అంతే.